హాయ్ బ్రో, మీ పేరు? నా పేరు నాయుడు అన్న. అవతారు చూసావా? చూడపోతే ఎలాగన్నా, ఎప్పుడో చిన్నప్పుడు 9th క్లాస్ స్టడీలో ఉండగా చూశాను. మళ్ళీ 2009 అనుకుంటా రిలీజ్ అయింది. 2009 రిలీజ్ అయింది. మళ్ళీ ఇప్పుడు 12 ఇయర్స్ తర్వాత దాన్ని కొట్టింది లేదు, ఏమీ లేదన్న. అవతార్ అంటే అవతారే, జేమ్స్ కామెరాన్ అంటే అసలు దేవుడు అన్న బాబు. నిజంగా ఆయన అసలు యాడ్చప్ నిజంగా అటువంటి డైరెక్టర్. వారు ఇంచుమించు 12 సంవత్సరాలు అనుకుంటా కదా మళ్ళీ మూవీ తీయకుండా ఒక సినిమా మీద కష్టపడి. ఇప్పుడు ఇండియాలోనే ఫస్ట్ డే కలిసి 50 crores ఎంత వచ్చినట్టుంది. అవేమీ నాకు తెలియదు బ్రో. నేను ఎప్పుడో చిన్నప్పుడు ఒకసారి చూసాను ఇంగ్లీష్ సినిమా, మళ్ళీ ఇదే చూడడం. ఇంగ్లీష్ సినిమా అంటే ఏంటో తెలియదు నాకు. అప్పుడు అవతార్ చూశాను, మళ్ళీ ఇప్పుడు అవతార్ చూడవే. మళ్ళీ జేమ్స్ కెమెరాన్ ఏం చేస్తాడు, మళ్ళీ అదే చూడడం తప్ప మళ్ళీ ఇంకా వేరే దాని మీద. లేదు బ్రో, ఇప్పుడు దాకా ఇంగ్లీష్ సినిమా అంటే ఏమీ చూడలేదు నేను. అది ఒకటే చూసా, మళ్ళీ జేమ్స్ కెమెరాన్ ఏదైనా తీస్తే అదే చూస్తా తప్ప ఇంక వేరే ఇంగ్లీష్ సినిమా మనకి అర్థమవదు. ప్లస్ ఇదేంటంటే ఒక తెలుగుడికి అర్థమయ్యేలాగా ఎలా తీయాలో కూడా జేమ్స్ కెమెరాన్ బట్టి నేర్చుకోవాలి ఎవరన్నా సరే. ఇప్పుడు ఒక నాకు పెద్దగా చదువుకోలేదు, ఇంగ్లీష్ రాదు పెద్ద, అంటే ఒక తెలుగుడికి ఇంగ్లీష్ సినిమా ఎలా అర్థం అవ్వాలి అనేది జేమ్స్ కెమెరాన్ వల్లే అవుతుంది, కానీ ఇంకో డైరెక్టర్ వల్ల అవ్వదు. అందుకే ఆయన నెంబర్ వన్ డైరెక్టర్ అయ్యాడు. నిజంగా నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్న నిజంగా ఆయనకి. అయితేనే అసలు ఆ విజువల్స్ ఏంటి అయ్యి ఏంటి అలా చెప్పట్లేదు అని ఆయన గురించి ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువ. నిజంగా ఇప్పుడు నిజంగా అలా ఇండియాలోనే 50 crores అంటే 1 day collections నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్న. నిజంగా ఆయన ఒక ఇంగ్లీష్ డైరెక్టర్ వచ్చి ఇంతలాగా రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నాడు అంటే నిజంగా. అవెంజర్స్ ఏదో ట్విట్టర్ ఆన్ చేస్తుంటే ఏదో కొట్టుకుంటున్నారు, అవన్నీ మనకి సంబంధం లేదన్న. అవతార్ 1 and only అవతార్ అన్న. అవతార్ గురించి ఎంత చెప్పినా తక్కువే.